మనం రెండు అంకెల సంఖ్యలను కూడే పద్ధతులను నేర్చుకున్నాం. కాని రెండు మరియు మూడు అంకెల సంఖ్యలను కూడాల్సి వస్తే? రండి ఈ పాఠం ద్వారా ఈ ప్రశ్నకు సమాధానం కనుగొందాం. బబ్బన్ ఒకరోజు అడవిలో తిరుగుతూ జీనీ ఇచ్చిన మూడు కోరికలని తన తెలివి తక్కువతనంతో ఎలా పోగొట్టుకున్నానా అని చింతిస్తున్నాడు. అప్పుడే అతనికక్కడ ఒక కోడి కనబడింది. కాని ఈ కోడిలో ఏదో ప్రత్యేకత ఉంది. కోడి బంగారు గుడ్ల కుప్పమీద కూర్చుంది. అక్కడ చాలా బంగారు గుడ్లున్నాయి. బబ్బన్ సంతోషంగా అన్ని బంగారు గుడ్లను తీసుకొని తన ఇంటికి వెళ్లాడు. బబ్బన్ కోడికి ఒక వారం ధాన్యం పెట్టాడు. మరియు ఒక వారంలో కోడి మరో 36 గుడ్లు పెట్టింది. తన వద్ద ఇప్పుడు ఎన్ని బంగారు గుడ్లున్నాయో అని బబ్బన్ ఆలోచిస్తున్నాడు. రండి మనం తనకి సహాయం చేద్దాం. మొత్తం బంగారు గుడ్ల సంఖ్యను కనుగొనడానికి మనం 23కి 36ని కూడదాం. మీరు రెండవ తరగతిలో నేర్చుకున్న రెండు అంకెల సంఖ్యను 10 మరియు 1 టోకెన్లలో రాసే పద్ధతి మీకు గుర్తుందా? మనం 23 మరియు 36ని టోకెన్లు ఉపయోగించి ఈ విధంగా రాయొచ్చు. ముందుగా మనం 1 యొక్క టోకెన్లని కూడదాం. 3 1లకి 6 1లు కూడితే మనకి ఎన్ని 1లు లభిస్తాయి? 9 1లు. ఇప్పుడు మనం 2 10 యొక్క టోకెన్లు మరియు 3 10 యొక్క టోకెన్లని కూడితే ఎంతవుతాయి? సరిగ్గా చెప్పారు, 5 10 యొక్క టోకెన్లు. ఈ విధంగా బబ్బన్ దగ్గర మొత్తం 59 బంగారు గుడ్లున్నాయి. తరువాతి వారం బబ్బన్ కోడికి ఎక్కువ ధాన్యం పెట్టాడు. మరియు కోడి ఆ వారంలో అతడికి 128 బంగారు గుడ్లిచ్చింది. బబ్బన్ సంతోషంగా డాన్స్ చేయడం ప్రారంభించాడు. ఇప్పుడు నేను ఖచ్చితంగా గ్రామంలోని అందరికంటే ధనవంతుడిని అవుతానని అనుకున్నాడు. రండి బబ్బన్ దగ్గర మొత్తం ఎన్ని బంగారు గుడ్లున్నాయో చూద్దాం. మనం 128 మరియు 59లను కూడదాం. ముందుగా మనం టోకెన్లను ఉపయోగించి 128 మరియు 59 రాద్దాం. ఇది సరిగ్గానే ఉందా పిల్లలు? మన దగ్గర మొత్తం 17 టోకెన్లున్నాయి. ఇప్పుడు మనం దీనిని ఎలా రాయాలి? మనం 10 1 యొక్క టోకెన్లని కలిపి 1 10 1 టోకెన్ చేయవచ్చు. ఎన్ని 1 1 టోకెన్లు మిగిలున్నాయి? మన దగ్గర 7 1 టోకెన్లు మిగిలున్నాయి. ఈ 10 1 టోకెన్లని మనం మిగిలిన 10 1 టోకెన్లతో పాటు కలిపి రాస్తాము. దీన్ని మనం 2 పైన 1 రాసి కూడా చూపుతాము. ఈ ప్రక్రియని మనం స్థానమార్పిడి అంటే క్యారీఓవర్ అంటాము. ఇప్పుడు మన దగ్గర మొత్తం ఎన్ని 10 1 టోకెన్లున్నాయి? 8. ఇప్పుడు మనం చివరగా ఏం చెయ్యాలి? అవును, 100 యొక్క మొత్తం టోకెన్ల సంఖ్య 1ని ఈ విధంగా రాస్తాము. ఓ వావ్, ఇప్పుడు బబ్బన్ దగ్గర మొత్తం 187 బంగారు గుడ్లున్నాయి. బబ్బన్ ఇప్పుడు రోజూ తన కోడికి ప్రేమతో ధాన్యం పెట్టడం ప్రారంభించాడు. మరియు కోడి అతనికి మరిన్ని గుడ్లివ్వడం మొదలుపెట్టింది. చివరికి బబ్బన్ గ్రామంలో అందరికంటే ధనవంతుడయ్యాడు. పిల్లలు, ఈ పాఠంలో మనం 2 మరియు 3 అంకెల సంఖ్యలను కూడడం మరియు స్థానమార్పిడి అంటే క్యారీఓవర్ పద్ధతిని నేర్చుకున్నాము. తరువాతి పాఠంలో దీనికి సంబంధించిన మరికొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూద్దాం.